మొదటి రాజులు 17వ అధ్యాయము 7వ వచనం. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక నీరు ఎండిపోయెను. వారాల తరబడి విశ్వాసాన్ని చేజారిపోనీయకుండా ఎండిపోతున్న ఆ వాగుని ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు ఏలియా. కొన్ని సమయాల్లో అపనమ్మకం దాదాపు అతనికి ఆక్రమించేసింది. కానీ ఏలియా మాత్రం తనకు సంభవించిన పరిస్థితిని బట్టి తనకి తన దేవునికి మధ్య తగువులు రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. పొగ కమ్మినప్పుడు సూర్యుని కిరణాలు కనిపించకుండా తెల్లని వలయంలాగా సూర్యుడు కనిపించినట్టు పరిస్థితులు పొగకుండా దేవుని చూస్తుంది అవిశ్వాసం. కానీ నిజమైన విశ్వాసం అయితే తనకి తన పరిస్థితులకి మధ్య దేవుణ్ణి ఉంచుతుంది, దేవుని గుండా వాటి వంగ చూస్తుంది. అలా ఆ సెలియరు సన్నరి రిబ్బనులుగా ఆగిపోయింది. కొన్ని దినాలకి రిబ్బను అంతరించి పెద్ద పెద్ద రాళ్ళ చుట్టూ కొద్దిపాటి నీటి గుంటలు మాత్రం మిగిలాయి. ఆ గుంటల్లో కూడా నీళ్లు తరిగిపోసాగాయి. పక్షులు అక్కడ వాలడం మానేశాయి. పొలాల్లో నుంచి అరణ్యంలో నుంచి జంతువులు నీళ్లు త్రాగడానికి రావడం విరమించుకున్నాయి. ఏరు ఎండిపోయింది. ఇదంతా ఆయన తరువాతనే అతని సహనం. నిశ్చలత మూర్తి భవించిన ఆత్మకి దైవవాక్కు వచ్చింది, నీవు లేచి సారేపతు వెళ్ళు. మనమైతే కంగారుగా నీళ్ళింకా పుష్కలంగా ఉన్నప్పటి నుంచే ప్లానులు వేసుకొని అలసిపోయేవాళ్ళం. సెలియేటి గలగలలు కాస్త తగ్గుముఖం పట్టగానే మన పాటలు ఆగిపోయాయి. నీటి మొక్కల పైభాగాలు ప్రవాహం పైన కనిపించడం మొదలు పెట్టినప్పుడు మనం ఒడ్డున తీవ్రంగా ఆలోచిస్తూ పచారులు చేస్తూ ఉండేవాళ్ళం. సందేహం లేకుండా ఏరు ఎండిపోవడానికి చాలా ముందే ఏదో ఒక ఏర్పాటు ఆలోచించుకొని దేవా మా పథకాలను దీవించు అని ప్రార్థన చేసుకొని అక్కడికి ప్రయాణం కట్టేవాళ్ళం. మనం చిక్కుకున్న సాలెగూళ్ళల నుండి దేవుడు విడిపించక మానడు, ఎందుకంటే ఆయన కృపకి అంతం లేదు. కానీ ఆయన తలంపులు ఎలా రూపుదిద్దుకుంటాయో మనం ఓపిక కనిపెట్టి చూస్తున్న వాళ్ళమైతే అలాంటి వాటిలో అసలు ఇరుక్కొని ఇరుక్కోము. అవమానంతో సిగ్గుతో వెనక్కి తిరిగి రావాల్సిన అవసరము మనకు ఉండదు. సహనంతో కనిపెట్టడం నేర్చుకోండి. దేవుడి వాక్యం దీవించును.